హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు మన జాను వంటిల్లులు అయితే అండి ఇక్కడ ఏలూరులో, అదేనండి హేలాపురిలో జన్మభూమి పార్క్ని కొంచెం బ్రీఫ్గా చూసేద్దామండి. పార్క్లో కొన్ని ప్లేసెస్ అయితే వీడియో తీసాను కానీ మిస్ అయిపోయిందండి. పార్కు బయట సూపర్ స్టార్ కృష్ణాగారి స్టాచ్యూ అండి, చాలా బాగుందో చూసారా. పని మీద ఏలూరు అయితే వెళ్ళాము, అక్కడ జన్మభూమి పార్క్ అయితే చూసామండి. సరే కొంచెం చిన్న బిట్ అయినా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చూపించామండి. ఎంట్రన్స్లు అన్నమాట ఇది. ఈ పక్షులు అవి కూడా చాలా బాగా నీట్గా చేశారండి, ఇంతకుముందు ఇలా ఉండలేదు. చూడండి, ఇది జన్మభూమి పార్కు. ఇది కలెక్టరేట్కి వెనకాల ఉంటుందండి. చూడండి, పార్క్ అయితే చిన్నదైనా కూడా డీసెంట్గా చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలకే బాగుంటుందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది. లోపలైతే జారుడు బల్లలు అవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇది ఒక ఎండిపోయిన మురాన్ లాగా ఉంది. సిమెంట్తో ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారండి. ఏ మోడల్ అయినా చూడండి, ఇలా ఏ మోడల్ అయినా సరే సిమెంట్తో బాగా చేస్తున్నారు. ఇది కాఫీ షాప్ అండి. కొంచెం ఇక్కడ కాఫీ తాగాము, తాగి లోపలికి వెళ్ళామండి. చూద్దాము లోపల ఎలా ఉందనేది. సింపుల్గా ఉంది కానీ బాగుందండి. ఇక్కడ కౌబాయ్ అయితే ఉన్నారు చూడండి, పిల్లలకి సరదాగా ఉంటుంది కదండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈ పార్క్ని అయితే రీసెంట్గానే డెవలప్ చేయడం జరిగిందండి. చూడండి, ఇవి మరువ మొక్కల్లా ఉన్నాయి కానీ కాదండి, చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇది పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు అవి ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇవి జారుడు బల్లలు ఉన్నాయి. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అండి తామర పువ్వు లాంటిది కట్టారండి సిమెంట్తో. దానిలో ఈ పార్క్ కావాల్సిన వాటర్ కనెక్షన్స్ అన్నీ కూడా దానిలో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను తీసాను కానీ ఆ బిట్టు ఎలా మిస్ అయిందో మిస్ అయింది. ఆ పువ్వులోనే ఉన్నాయన్నమాట. చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఇది అవుట్ గేట్ అండి. ఈ అవుట్ గేట్ పక్కనే ఇక్కడ స్టోన్స్తో చక్క చిన్నగా డెకరేట్ చేశారు. దాని పక్కనే సూపర్ స్టార్ కృష్ణాగారి స్టాచ్యూ అయితే పెట్టారండి, చాలా బాగుందన్నమాట. జస్ట్ ఇక్కడ చూడండి, అసలు సిమెంట్తో ఏదో వెదురు బొంగుల్లాగా చాలా బాగా నీట్గా తయారు చేశారు. పెయింటింగ్ కూడా బాగా వేశారండి. ఇది కొత్త బస్టాండ్ దగ్గరలో ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్. చూడండి, ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణాగారి స్టాచ్యూ అయితే పెట్టారు. చూడండి, ఆ జెండా రెపరెపలాడము ఆయన నెత్తి మీద చాలా బాగుందండి. ఇది రీసెంట్గా మే నెల 2023లోనే పెట్టారండి ఈ స్టాచ్యూ. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.